రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా జూలై 1వ తేదీ నుండి 27% మధ్యంతర వృత్తిని అమలు చేయాలని మంత్రి మండలం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 815 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. తద్వారా 424,000 మంది ఉద్యోగస్తులకి లబ్ధి చేకూర్చాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సుమారు లక్షలాది మంది ఉద్యోగస్తులు జగన్ గారి పాదయాత్రలో ఆయన ఏ ఊరు వెళ్తే ప్రతి అడుగులోనూ ఒక బోర్డు పెట్టి సిపిఎస్ను రద్దు చేయాలి అని చెప్పని రాష్ట్రం మొత్తం ప్రతి ఊరిలో కూడా జగన్ గారిని అభ్యర్థించారు. అలాగే ఆయన ప్రతి మీటింగ్లో కూడా తక్షణం ఉద్యోగస్తులకి నరకప్రాయం కాబోతున్నటువంటి సిపిఎస్ విధానాన్ని తక్షణం మా ప్రభుత్వం రాగానే వెనక్కి తీసుకుంటామని చెప్పారు. అలాగే ఈ రోజున మొదటి మంత్రిమండలి సమావేశంలో సిపిఎస్ రద్దుకు సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి గారు చైర్మన్గా కార్యదర్శులు సభ్యులుగా ఏర్పాటు చేసి దీనిపై కార్యాచరణను వెంటనే రూపొందించి తక్షణం దానికి ఎలా తీసుకోవాల్సిన మోడ్ ఆఫ్ ఆపరేషన్కి ఏం చేయాలనేది ఆదేశించడం కూడా జరిగింది మంత్రిమండలి. యా, ఫైనాన్స్ మినిస్టర్ హెడ్ చేస్తారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనూ చాలా సభల్లోనూ ఆయన చెప్పిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హతల మరియు అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించేందుకు ఈరోజు మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. ఈ క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ, వైద్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ, పురపాలక శాఖ మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన వీళ్ళని ఇండక్షన్ చేసుకుంటానికి కావలసినటువంటి చర్యలకి నిర్ణయం చేయమని ప్రభుత్వాన్ని సలహాలు ఇవ్వమని చెప్పని కేబినెట్ వైద్యం ఆదేశించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పేదవారు, సమాజంలోని మనమెవరం కూడా ఆ కార్యక్రమం చేయలేము, ఆ బాధ్యత చేయలేనటువంటి శానిటేషన్ వృత్తులు ఎవరైతే ఉంటున్నారో ప్రతి శాఖలో కూడా ఏ శాఖలు అయితే ఉంటున్నారో మున్సిపాలిటీ కానీ పంచాయతీరాజ్ కానీ లేదా హాస్పిటల్స్లో కానీ ఎక్కడెక్కడైతే శానిటేషన్ వృత్తిలో అంటే పనిచేస్తున్నారో వారందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా 18,000 జీతం ఇవ్వాలని చెప్పని మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. దీనందరికీ కూడా కార్యక్రమాన్ని అమలు చేయటానికి కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఏ శాఖల్లో అయితే ఎవరెవరైతే ఈ కార్మికులు పనిచేస్తున్నారో ఆ శాఖల యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి తక్షణం దీన్ని అమలు చేయడానికి వారిని కేబినెట్ మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చెప్పిన మాట మేరకు మెప్మాలోను, సెర్ప్లోను ఈ డ్వాక్ర పొదుపు మహిళా సంఘాలకి, సెర్ప్ అంటే గ్రామాల్లో పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ సొసైటీ, అది మెప్మానేమో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఆర్గనైజేషన్, అది ఈ రెండింటిలో కూడా డ్వాక్రా మహిళా సంఘాలకి, పొదుపు మహిళా సంఘాలకి సేవలు అందిస్తున్నటువంటి యానిమేటర్లు లేదా బుక్ కీపర్లు రకరకాల ఒక చోట ఒక రకంగా అంటారు, రిసోర్స్ పర్సన్ అంటారు మున్సిపాలిటీలో అయితే, వీరందరికీ కూడా 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పని కూడా మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అంగన్వాడీలు అంటే అంగన్వాడీ వర్కర్లు మనం టీచర్లు అంటాం వాడుక భాషలో, అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ ఆయాలు కానీ
వీరందరికీ కూడా ప్రస్తుతం వారి మాట అంటే ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో చెప్పారు జగన్ గారు, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పారు. జగన్ గారు చెప్పిన మాట జనంలోకి వెళ్ళిపోయి ప్రజలు వారి పట్ల వెళ్ళిపోతున్నారని చెప్పని హడావిడిగా హడావిడిగా ఇచ్చిన జీతం లేదు కానీ చెల్లించిన జీతం లేదు కానీ గత ముఖ్యమంత్రి గారు నేను 10,500 చేసేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వంతో పాటు అనే నిర్ణయం కాగితం మీద చేశారు. దానికంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికంటే 1000 రూపాయలు అదనంగా 11,500 రూపాయలు వీరికి ఇవ్వాలని చెప్పని మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే ఇవాళ పౌర సరఫరాల శాఖలో పేదవాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి మనిషికి 5 కిలోలు ఇచ్చేటువంటి బియ్యం ఆ బియ్యాన్ని ఇవాళ మనం చూస్తే వేరే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ కొని నాణ్యం లేనటువంటి బియ్యం కొని పౌర సరఫరాల శాఖ ద్వారా మనం ప్రజలకి అందించడం వల్ల చాలా చోట్ల అది తినటానికి పనికి రాకుండా వారు దాన్ని మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సమాజంలో ఏం జరుగుతుందో మాట్లాడుకుంటే దాన్ని మళ్ళీ అమ్మటం 7 రూపాయలకో 8 రూపాయలకో 6 రూపాయలకో మనందరికీ తెలిసిన విషయమే కానీ అందరం కళ్ళు మూసుకుంటాం అప్పుడు దాకా దాన్ని రీసైక్లింగ్కి అమ్మటం దాన్ని మళ్ళీ ఎఫ్సీఐకి వెళ్ళటం ఎఫ్సీఐ నుంచి మళ్ళీ ఇదే రావటం జరుగుతుంది. దాని కొరకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయం బయట మనందరం కూడా ఎటువంటి నాణ్యమైన బియ్యం కొనుక్కుని తింటున్నామో ఉద్యోగస్తులం కానీ ఒక మాదిరి ఎగువ మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా లేకపోతే వీళ్ళు ఎవరైతే పేదలు ఇది అమ్మేసి ఎటువంటి మంచి బియ్యాన్ని కొనుక్కుంటున్నారో అటువంటి మంచి బియ్యాన్నే సేకరించి మట్టి కానీ ధాన్యం గింజలు కానీ ఎటువంటి దాంట్లో కల్తీ లేకుండా క్లీన్గా చేయించి బాగు చేయించి 5 కేజీలు 10 కేజీలు 15 కేజీల బ్యాగ్లో ప్యాక్ చేయించి ఆ బియ్యాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటికి చేరవేయించే కార్యక్రమం కూడా చేయాలని చెప్పని నిర్ణయించడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని బియ్యంతో పాటుగా మరొక 5-6 నిత్యావసర సరుకులను కూడా జత చేసి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇప్పటి వరకు మీ ఇంట్లో వాళ్ళు రావాలి, నువ్వు రావాలి, లేదా నీ భర్త రావాలి, వేలు ముద్రలు పనిచేయట్లేదు మళ్ళీ రా, ఇట్లాంటి ఇబ్బందులు పడే పరిస్థితి పేదవారికి లేకుండా వారు తీసుకోవాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా వారి గడపలోకి గ్రామ వాలంటీర్ల ద్వారా పంపించేదానికి పెద్ద నిర్ణయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇది సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుంది. గడప కంటే ఇంటికే రాష్ట్రంలోని 40,000కు పైగా ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లు చేస్తారు సార్, ప్లీజ్ కరెక్షన్, గ్రామ వాలంటీర్లు చేస్తారు. చాలా క్లాట్ కార్యకలిగే చెప్పాను నేను, ఇంకా మీరు దాన్ని మిస్లీడ్ చేస్తే వారు అంటున్నారు. రేషన్ షాప్ కూడా చదివిస్తాడు అంటున్నాడు ఆయన తప్పుగా. సరే వదిలేండి, అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు వదిలేసేయండి.